నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం సన్రైజ్ టీవీ తెలుగు లక్షలాది ప్రేక్షక మహాశైలికి శ్రోతలకి అందరికీ కూడా నమస్కారం శుభాశిసులు ప్లవనామ సంవత్సరంలో మనం ద్వాదశ రాసుల యొక్క సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకున్నాం అలాగే దాంతోపాటుగా క్లుప్తంగా ఏప్రిల్ నెల రాశి ఫలితాలు కూడా చెప్పుకున్నాం అంతవరకు జరిగింది తర్వాత మే నెల అంతా కూడా ఏమీ చెప్పుకోలేకపోయినాం అయితే మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి భగవంతుని యొక్క ఆశీస్సులతోటి మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచారు వారి యొక్క శుభాశీస్సులతోటి దివ్యాశీస్సులతోటి నేను క్షేమంగానే ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మనం చేసుకుంటున్నాను దానికి అందరికీ కూడా మీ యొక్క అభిమానము మీ ఆశీస్సులే నాకు అలా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి కారణము గురు ఆశీర్వచనం భగవద్ అనుగ్రహం అని నేను భావిస్తున్నాను అందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను అయితే ఈ మే నెల అంతా కూడా ఏప్రిల్ నెల అంతా కూడా మే నెలలో కూడా చాలా భాగం నా యొక్క మిత్రులు మిత్రులకి తాలూకు వాళ్ళు బంధువులు తాలూకు వాళ్ళు కొంతవరకు ఈ కరోనా బారిన పడ్డారు చాలా భయభ్రాంతం చెందారు వాళ్ళందరూ కూడా ఏదో కొద్దిగా నాకు వాళ్ళు కబుర్లు పంపించడం వలన అది మెయిన్గా పెట్టుకొని వాళ్ళకి ఏదో నాకు తోచినటువంటి గ్రహ పరిస్థితులు బాగానే ఉన్నాను నాయన మీకేం పర్వాలేదు అనేటువంటి ఒక నైతికమైనటువంటి యొక్క ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి నింపటానికి నేను ప్రయత్నం చేశాను ఈ నెల పదిహేను రోజులుగా అందువలన మన వీడియోస్ నేను పెట్టలేకపోయినానని చెప్పినని అందుకు క్షమించగలదని నేను మనవి చేసుకుంటూ ఉన్నా ప్రేక్షకులందరికీ కూడా ఆ సమయానికి అది ముఖ్య కర్తవ్యంగా భావించాను ఎందుకంటే చాలా దీనంగా వాళ్ళు హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది ఫోన్ చేశారు మీరు ఏదైనా చెప్పాలండి అని చెప్పినని అందున్న దాని ప్రకారం నేను వాళ్ళకి ధైర్యం చెప్పే కార్యక్రమం ఒకటిన్నర నెలలుగా సాగుతోంది అయినప్పటికీ కూడా కనీసం జూన్ నెల కార్యక్రమాన్ని మనం మన ప్రేక్షకులకి అందించడం కర్తవ్యం అని చెప్పని అనుకుని మేము ముందుకి మళ్ళా వచ్చాను మీరందరూ కూడా చూపుతున్నటువంటి యొక్క ఆదరాభిమానాలకి మరొక్కమారు మనసారా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను దీనికి ముఖ్య కారణం మే నెల మనం చెప్పుకోకపోవటానికి కారణం ఇందాకనే నేను మనం చేశాను అందుకోసమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా చెలేకపోయి అని సమాజ సేవ కర్తవ్యంగా భావించి అందులో చాలా అటువంటి దీనావస్థలో ఉండేటువంటి వారు మరి ఏమి దిక్కుచోసినటువంటి యొక్క వారు భయభ్రాంతులైనటువంటి వాళ్ళు హాస్పిటల్ నుంచి కానీ ఇంట్లో ఐసోలేషన్లో ఉండి కానీ ఫోన్ చేస్తూ ఉంటే చెప్పాల్సినటువంటి యొక్క పరిస్థితి నాకు ఏర్పడింది కాబట్టి అది కూడా ముఖ్య కర్తవ్యంగా భావించి అవి దాన్ని పూర్తి చేయటం జరిగింది అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకి చేరారు ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనుగ్రహం వలన ఆ ధైర్యంతో ధైర్యం ఉంటేనే కానీ మందులు పనిచేయం ధైర్యం యాభై పర్సెంట్ అయితే మందులు యాభై పర్సెంట్ అందువలన ఆ ధైర్యం ఈశ్వరానుగ్రహంతో వాళ్ళకి ఏర్పడింది అందరూ కూడా క్షేమంగా తిరిగి వచ్చేసారు కరోనా బారిన పడి మృత్యువాత పడినటువంటి వాళ్ళు మాత్రం లేరు ఈ నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ధైర్యంతో ఆ అనుగ్రహంతో వాళ్ళు బా వైద్యుల యొక్క సేవలతోటి వైద్యుల యొక్క పరిరక్షణతోటి వారు బయటపడ్డారని చెప్పని మనం చేసుకుంటూ ఉన్నాను ఇది మనకు అందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి యొక్క విశేషం మరొకటి ఏంటంటే మిమ్మల్ని మీకు అందరికీ కూడా నేను మరొక మారు సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఈ సూక్ష్మ క్రిమి ఈ ద్వారా సంక్రమించేటువంటి యొక్క ఈ అనారోగ్యం అంటే ఈ కరోనా అది రక్తము శ్వాసనాళాలు ఊపిరితిత్తులు ఇలాంటి వాటి అనారోగ్యాన్ని కలుగజేస్తుందని అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే వీటికి ఏ గ్రహములు అధిపతి అవుతారు అని చెప్పి కూడా ఒక మాట చెప్పుకున్నా మరొక మారు మనం చేస్తున్నా రక్తానికి సంబంధించినటువంటి వాడు కుజగ్రహం అలాగే శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వారు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వాడు వాయుతత్వం వాడైనటువంటి యొక్క శనిగ్రహం అలాగే జాయింట్ పెయిన్స్ ఇవన్నిటిని కూడా ఇచ్చేటువంటి వాడు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా కొద్దిగా అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రాహుగ్రహం కనుక ఇప్పుడు ఈ హుజ రాహు శని ఈ మూడు గ్రహాలకి కూడా తప్పకుండా అందరం కూడా ఆ మూడు గ్రహాలకు సంబంధించిన అధిదేవతల్ని మనం కనుక ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మనకందరికీ కూడా మరి ప్రభుత్వం వారి యొక్క చెప్పినటువంటిదిగా ఈ మాస్క్ ధరించడం సామాజిక దూరాన్ని పాటించడం ఇలాంటిది కూడా వారు చెప్పింది మనం పాటిస్తూ ఉంటే ఇళ్ళ నుంచి సాధారణ సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉంటాం ఇవి ఈ నియమాలు పాటిస్తూ మనం ఆ గ్రహ పరిస్థితులకి అనుకూలంగా గ్రహానుకూలత కోసం మనం ఏం చేయాలో ఒక్క మాట మనం చెప్పుకొని దాన్ని ఆచరిస్తే ఈ కరోనా బారి నుండి మనం రక్షింపబడతాము అనేటువంటిది గురుముఖత గురువుగారిని తలుచుకుని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా కుజగ్రహం కుజగ్రహం రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి రక్తంలో ముందర చేరితేనే ఈ సూక్ష్మ క్రిములన్నీ కూడా ఇవి ఏర్పడతాయి కనుక కుజగ్రహానికి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అధిదేవత అయినటువంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం గొలుచుకుంటే సరిపోదు ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒకటి ఉంది ఆది శంకరాచార్యుల వారు ఎప్పుడూ మనకి ఆయన భిక్షాది ఆయన మనకి ఇచ్చారు ఆ స్తోత్రం యూట్యూబ్లో నీకు తప్పకుండా దొరుకుతుంది అది యూట్యూబ్లో ఆన్ చేసి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది అని కనుక మీరు గుర్తే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అది వినండి అంటానికి కూడా ప్రయోజనం ఎందుకంటే సాహిత్యం కూడా పైన కనపడుతుంది కాబట్టి అది కూడా అందరం కూడా ఉచ్చారణ చేయండి చాలా మంచిది రెండవది శని స్తోత్రం చదువుకోండి ఎందుకంటే వాయుతత్వం వాడు ఆ ఊపిరితిత్తులకి శ్వాసనాళాలకి సంబంధించినటువంటి వాడు శనిదేవుడు కనుక నీరాంజన సమాభాసం రవిపుత్రం మార్తాణ సంభూతం తం నమామిశ్వరం అని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండు ఇరవై ఒక్క పర్యాయం చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క శ్లోకం ఒక మాట చదవంగానే ఓ చెంచా నుండి పెళ్ళంలోకి వసుకోండు అలా ఇరవై ఒక్క ఆ చెంచాల నుండి పళ్ళెంలోకి వస్తాయి ఈ మనం చదివేటి యొక్క మంత్ర శబ్ద తరంగములు ఆ నీళ్ళలోకి వెళ్తాయి కాబట్టి అది తీసుకుంటే అది తీర్థం అవుతుంది కాబట్టి ఆ శని యొక్క వారి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది అక్కడ శనిగ్రహం అయింది మూడవ వారు రాహుగ్రహం రాహుగ్రహానికి దుర్గా స్తోత్రం చదువుకోండి సార్ దుర్గా స్తోత్రం దుర్గ సంబంధమైనటువంటి ఆ మాత దుర్గా మాతకు సంబంధించినటువంటిది మీ ఇష్టం వచ్చినటువంటి స్తోత్రం చదువుకోండి లేదా దుర్గా అష్టోత్రం చదువుకోండి ఆ ముగ్గురు అవుతారు వీటన్నింటికంటే ముఖ్యంగా మొట్టమొట్టే చెప్పారు నాలుగవది అది ఈ సంవత్సరానికి దేవత అగ్ని కాబట్టి అగ్నిని ఆరాధన చేయటం అంటే సూర్య ఆరాధన అనేది కూడా మనం చేశాను కనుక ఆ సూర్య ఆరాధన ఉదయాన్నే ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయము లేకపోతే ఓం సూర్యాయ నమ అని అనుకుంటూ ఉండటము చేసి నమస్కారం చేసుకుంటే ఆయనే అధిపతి కాబట్టి ఏ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా ఆయన చూసుకుంటాడు మనకేం సంబంధం లేదు అది ఈ సంవత్సరానికి దేవత ఆయన కాబట్టి అగ్ని అగ్ని అంటే సూర్యుడే కాబట్టి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుందాం ఈ నాలుగు విధాలైనటువంటి యొక్క ప్రక్రియలు ఇవి చేసుకుందాం మనం మనకి ఇవి చేసుకుంటూ ఉంటే ఏ గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పుడు కూడా ఇది ఒక్క ఏ ఒక్క ఇండివిజ్యువల్కి సంబంధించినటువంటిది కాదు ఇది మొత్తం ప్రపంచం మొత్తానికి కావలసినటువంటి యొక్క విశేషాలు ఇవి అందరి మీద వర్కౌట్ చేస్తాయి కనుక మనవంతు కర్తవ్యంగా మనం కనుక వీటిని ఆచరించినట్లయితే ప్రపంచం మొత్తం నుంచి కూడా ఈ యొక్క కరోనా క్రిమిని పారదోడటం జరుగుతుంది నల్లిఫై అయిపోతుంది అది అని ప్రధానమైనటువంటి యొక్క విశ్వాసంతో మీ ముందు నేను ఉంచుతున్నాను అన్నమాట ఈ నాలుగు కూడా ఒకటి కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం భయాశంకరాచార్య శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం పాటలు తీర్థం తీసుకోవటం మూడవది రాహుకి సంబంధించి దుర్గామాత స్తోత్రాలను ఇష్టం ఏదైనా చదువుకోండి అష్టోత్రం చదువుకోండి నాలుగవది అధిదేవత ప్లవనామ సంవత్సరానికి అధిదేవత అయినటువంటి దేవత అయినటువంటి సూర్యభగవాన్ అగ్ని అంటే సూర్యభగవాను ఆరాధన చేయటం నమస్కారం చేయటం దీపారాధన చేసుకోవటం పొద్దున సాయంత్రం ఇవి తప్పకుండా మనం ఆచరిద్దాం అందరం కూడా ఈ యొక్క కరోనా బార్ నుండి రక్షింపబడదాం ఆ కరోనా మహమ్మారి దాన్నంతటి అదే వెళ్ళిపోతుంది ఈ నాలుగిటిని మనం ఆశ్రయిద్దామని మరొక్క మారు మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇక మనం ఒక్కొక్క రాశి ఫలితానికి మనం వెడదం శ్రీ ప్లవనామ సంవత్సరం ఇరవై ఇరవై ఒకటి జూన్ నెల కర్కాటక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः वो गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् त्वा गणपतिम् भवामहेः कविम् कवीनानुपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसाधनम् శ్రీగురుభ్యో శ్రీమహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్య రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల కర్కాటక రాశి ఫలితంలో కర్కాటక రాశి వారికి గురువుగారి ఫలితం ఎలా ఉంటుంది అని ముందు చూసుకోవాలి అసలు ఈ గురుగారు కర్కాటక రాశి వారికి ఏ స్థానాధిపతి అవుతాడు అని చెప్పను నేను ఏ స్థానాధిపతి అంటే షష్ట భాగ్యాధిపతి అవుతాడు అంటే ఆరువాడు తొమ్మిది వాడు అయినటువంటి యొక్క గురువుగారు ఇంకా ఏమిటైనా ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్కారకుడు వాహనకారకుడు గృహకారకుడు అన్నీ ఆయనే అలాంటి గురువుగారి సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే కుంభరాశిలో జరుగుతోంది ఇప్పుడు ఆయన కుంభంలో సంచారం చేస్తున్నాడు ఈ కుంభరాశి కర్కాటక రాశి వారికి ఏ ఏ స్థానం అవుతుంది అంటే అష్టమ స్థానం అవుతుంది అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు అక్కడే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఒకట అష్టమ స్థానం అది ఆయన స్థానం కాదు వేరే ఇంకోట స్థానంలో చేస్తున్నాడు కాబట్టి స్వశాత్రం కాదు తర్వాత అది స్థానం అయింది స్థానం తామ్రమూర్తి ఆయన స్వక్షేత్రం కాదు మరి ఇన్ని నెగిటివ్లుగా ఉన్నాయి గురు గురువు గారి గురించి చెప్పాలంటే కాబట్టి ఏం చెప్పాలి అంతగా అనుకూలమైనటువంటి యొక్క గురు సంచారం కాదు కర్కాటక రాశి వారికి అని చెప్పాలి ఉన్నది చెప్పాలి కదండి అయితే మరో కోణం కూడా మరో కోణంలో ఆలోచన చేసి చెప్పుకుందాం ఏమైనా ఉందా ఎక్కడైనా ఈ గ్రంథం శాస్త్రం మొత్తం మీద అనుకూలంగా ఉండేటువంటి యొక్క ఏమైనా కరోలరీస్ ఏమైనా ఉన్నాయా ఒక యాక్ట్కి రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఎక్కడైనా ఏదైనా చెప్పబడ్డాయా అది పరిశీలన చేద్దాం ఇప్పుడు చేస్తే అంటే ధనుస్సు అధిపతి రాధ అట్లాగే మీనానికి అధిపతి ఇలా రెంటికి అధిపతి గురువు కర్కాటక రాశి వారికి ధనుర్ రాశి ఆరవ రాశి అవుతుంది అంటే షష్టాధిపతి అవుతాడు షష్టాధిపతి షష్టాధిపతి అయినటువంటి యొక్క గురువు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఇప్పుడు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు పూర్వం ఒకటి మీకు నేను మనవి చేస్తున్నా ఆరువాడు ఎనిమిది వాడు పన్నెండు వాడు వీళ్ళ ముగ్గురు కూడా ఒకళ్ళ ఇంట్లో ఇంకోళ్ళు కనుక సంచారం చేసినట్టయితే శుభ ఫలితాన్ని ఇస్తారు అని చెప్పిన శాస్త్రం అంటే ఇప్పుడు ఆరువాడు ఎవరికి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి ఆరవ స్థానాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే ఆరు వాడు ఎనిమిదిలో సంచారం చేస్తే అత్యంత యోగదాయకము శుభ ఫలితాన్ని ఇస్తాడు అని శాస్త్రం చెప్తుంది కనుక ఆ రూల్స్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటే తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా అష్టమంలో సంచారం చేయటమే శుభ ఫలితాన్ని ఇస్తుంది గురువుగారికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అని చెప్పాలి చూసారా మరి మొట్టమొదట అష్టమంలో ఉన్నాడు తాములమూర్తిగా అన్నాడు ఏం లాభం లేదు మీకు చాలా కష్ట నష్టాలు అనుభవిస్తారని చెప్పాను అనుకోండి నేను తప్పు చెప్పిన వాడిని అవుతాను కదా అంటే కొంతమంది ఏమంటున్నారంటే మీరు ఎప్పుడు పాజిటివ్గా చెప్తారేంటండి అని చెప్పి నన్ను అన్నారు పాజిటివ్ కోసం వెతుక్కుంటాను నేను నెగిటివ్ నెగిటివ్గానే చెప్తాను అయితే ఆ నెగిటివ్ని నెగిటివ్ కూడా ఏదన్నా పాజిటివ్ దొరుకుతుందేమో ఎక్కడైనా ఆ మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ యాక్ట్ మొత్తం అని చెప్పిన నేను వెతుక్కుంటాను కనపడతాయి మరి నా కనపడితే కనపడినట్టుగా చెప్తున్నా లేదంటే లేదని చెప్తాను అందోళన పాజిటివ్ ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా భయాందోళనకి చెంద చెందనివ్వకూడదు అలా అని చెప్పిన లేనివి మీకేం పర్వాలేదు అని చెప్పుకుంటూ ఉండకూడదు నిజంగానే కనుక కలిసి లేకపోతే నాయన ఇవి చదువుకోండి కలిసి వెళ్ళినా అవి చదువుకోండి అని కూడా చెప్పడంలో కూడా ఇంకో ఆంతర ఉంది ఇంకా బాగా మీకు పనికొస్తుంది శుభంగానే ఉన్నారు కానీ ఇంకా చదువుకోండి అని చెప్పటం అలాంటివి చెప్పాలి ఇప్పుడు కూడా రాసి చెప్పడంలో మా గురువుగారు మాకు నేర్పినటువంటిది వారు అందించినటువంటి యొక్క మార్గం అది ఆ మార్గంలోనే మేము పెడుతూ ఉన్నాం ఇప్పుడు కాబట్టి వాడు పన్నెండు ఎనిమిదింట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి పన్నెండు వాడు ఎనిమిదింట్లో ఉన్న ఎనిమిది వాడు ఆరింట్లో ఉన్నా ఆరు వాడు ఇంట్లో ఉన్నా ఇట్లా ఇంటర్చేంజబిలిటీ ఆ స్థానాల వాళ్ళు ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు కనుక ఉండేటట్లయితే విపరీత రాజయోగాన్ని ఇస్తారని చెప్పి శాస్త్రం కాబట్టి మీకు గురువుగారు తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ అష్టమంలో సంచారం చేస్తుండటం వలన ఆరో స్థానం వాడు అవటం మూలంగా ఆరు వాడు ఎనిమిదో సంచారం చేస్తుండటం మూలంగా శుభ ఫలితాన్ని ఇచ్చి రాజయోగాన్ని ఇస్తాడు ఈ జూన్ నెల అంతా కూడా కర్కాటక రాశి వారికి అది మంచి ఫలితాన్ని ఉన్నారు ఇంకా శని యొక్క సంచారం శని గ్రహ సంచారం శని దేవుడు ఏ విధంగా ఉన్నారు ఈయన ఎవరు సప్తమ అష్టమాధిపతి అవుతాడు మీకు కర్కాటక రాశి వారికి ఏడు ఎనిమిది స్థానాల వాడు అవుతాడు సప్తమ అష్టమాధిపతి ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమంలో మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అట్ట ఎలా సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ సప్తమంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా ఏం ఉపయోగపడతారండి అని చెప్పిన అనుకోవాలి కదా తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అంతే తప్ప పెద్దగా ఉపయోగపడతాడని అనుకోవటానికి అవకాశం లేదు సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఇది సామాన్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది ఇంకా ఏదైనా విశేషాలు మనకైనా లభ్యపడతాయా అని ఆలోచన చేస్తే సప్తమాధిపతి సప్తమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అనేది మనకి స్మరణకి రావాలి అంటే ఏడువాడు ఏడింట్లో సంచారం చేస్తూ ఉన్నాడు వాడింట్లో వాడు సంచారం చేస్తూ ఉన్నాడు కాటి దోషం లేదు తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా దోషం లేదు సప్తమంలో సంచారం చేస్తున్న శుభ ఫలితాన్నే ఇస్తాడు తామ్రమూర్తిగా సంచరించినప్పటికీ కూడా వాడింట్లో వాడే సంచారం చేస్తున్నాడు ఏడు ఏడో స్థానానికి అధిపతి శని శని శనింట్లోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి మీకు మంచి ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి వారికి తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ మీకేం సంకోచం లేదు భయాందోళన అంతకంటే అక్కర్లేదు మంచి ఫలితాలు పొందుతారు తర్వాత అనుకూలంగా ఉంటుంది పనులు కూడా సాధన చేయగలుగుతారు రాహుగ్రహ సంచారం రాహు ఎక్కడ సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకునేది కర్కాటక రాశి ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు రాహు వృషభ రాశిలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంక దీనికి నేను చెప్పేది ఏంటంటే మీకు అందరికీ అప్పుడే తెలుసు లాభస్థానంలో ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చలో ఉన్నాడు బ్రహ్మాండంగా ఉంది రాహుగ్రహ సంచారం సంపూర్ణ అనుకూలంగా ఉంది కర్కాటక రాశి వాడికి కేతు యొక్క సంచారం వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశి అంటే సంచారం ఎక్కడనమాట స్థితిలో సంచారం పైగా సంచారం రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు చెప్పుకునేది కర్కాటక రాశి కాబట్టి కర్కాటకం సింహం కన్యాతుల ఉచితం ఐదో స్థానం వాడు అనమాట ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు ఐదంటే ఐదు అంటే ఎవరిదంటే ఐదంటే సంతానం అంటే సంతానాభివృద్ధి జరుగుతుంది అని చెప్పారు సంతానం మంచి ప్రయోజకులు అవుతారు మంచి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి లేదా మంచి వృత్తి విద్యా కోర్సుల్లో అనుకున్నటువంటి దాంట్లో వాళ్ళు ఏదైనా బీటెక్లు అంటే బీటెక్ ఎంసీఏలు లేదా డాక్టర్లు ఇలాంటి అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది మీ పిల్లలకి ఈ రాశి వాళ్ళ పిల్లలు ఈ రాశి వాళ్ళ విద్యార్థులు ఉంటే వాళ్ళకి వస్తుంది కనుక అటువంటి పూర్తి సంచారం కేతు యొక్క సంచారం మూలంగా సంతానంకి మంచి సుఖంగా ఉంటుంది వాళ్ళ యొక్క సంతోషాన్ని పొందుతారు మీరు సంతాన రీత్యా వాళ్ళకి అభివృద్ధి కూడా ఉంటుంది సంతానాభివృద్ధి కూడా జరుగుతుంది ఇహ రవి రవి మీ రాశి వాళ్ళకి అంటే కర్కాటక రాశికి ఎవరు రవి రెండవ స్థానాధిపతి ద్వితీయ స్థానాధిపతి ద్వితీయ స్థానాధిపతి అంటే ఏమిటి ధనస్థానం ధనస్థానం విద్యాస్థానం అనమాట రెండో స్థానం అంటే ధన విద్యాస్థానాధిపతి అయినటువంటి యొక్క రవి ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు పద్నాలుగు వరకు అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు సంచారం బాగా ఉందని అర్థం పదిహేను తర్వాత మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అది మిత్ర మిత్రక్షేత్రం అంటే మిథురానికి అధిపతి ఎవరండి బుధుడు రవి రుద్ధులు కూడా మిత్రులు కనుక పదిహేను తర్వాత నుంచి కూడా బాగానే ఉంది పద్నాలుగు పద్నాలుగు వరకు కూడా లాభంలో ఉన్నాడు కాబట్టి అది బాగానే ఉంది కాబట్టి మొత్తం మీద కర్కాటక రాశి వారికి రవి సంచారం బాగా ఉంది అనుకూలంగా ఉన్నది కుజగ్రహ సంచారం ఐదు వాడు కుజుడు సంతాన స్థానాధిపతి రాజ్యాధిపతి మీకు కర్కాటక రాశి వారికి ఎక్కడ సంచారం చేస్తున్నారు కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు కుజగ్రహం అయితే కుజగ్రహం కర్కాటక రాశి వారికి కర్కాటకం కుజుడికి నీచే కాబట్టి నీచబడ్డాడు ఈ యొక్క కుజుడు అందుకోసం చెప్పినని రాజ్యస్థానాధిపతి కూడా వాడే అందుకోసం ఉద్యోగంలో కానీ వ్యవహారాల్లో కానీ కొన్ని ఆటంకాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటిది తప్పకుండా చదవండి నా మాట విని తప్పకుండా ఇది జ్ఞాపకం పెట్టుకుని చదువుకోండి మంచి అభివృద్ధి జరుగుతుంది కులుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉంటే అన్నీ కూడా శుభంగా జరుగుతాయి కుజగ్రహం వరకు కూడా శుభంగా జరుగుతాయి కుజగ్రహానికి అధిపతి ఆయన కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకొని ఈ కర్కాటక రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్రాన్ని ఆది శంకలు రాసినటువంటి దాన్ని తప్పకుండా చదవండి శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రుడు ఎవరు మీ రాశి వారికి నాలుగు పదకొండు వాడు నాలుగు పదకొండు అంటే లాభాధిపతి తర్వాతనేమో చతుర్థాధిపతి ఇరవై ఒకటి వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే పన్నెండింటి సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు కనుక గోచార శుక్డు పన్నెండింటి వ్యయంలో సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక శుక్రుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు మీకు మరి ఇరవై రెండు తర్వాత నుంచి అండి ఇరవై రెండు తర్వాత నుంచి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు శుక్రుడు అంటే మీ రాశిలోకే ప్రవేశిస్తాడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు అంటే శుక్రుడు కనుక గోచార శుక్రుడు జన్మలో గనక సంచారం చేస్తే ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం కానీ ఇప్పుడు మీకు ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా పన్నెండింట లాభాన్ని ఇవ్వబోతున్నాడు జూన్ నెలలో ఇరవై రెండు తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా జన్మలో సంచారం చేస్తూ ఆరోగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి మొత్తం మీద శుక్ర సంచారం లాభానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి పూర్తి శుభుడు బుధగ్రహ సంచారం కర్కాటక రాశి కర్కాటక రాశి వాడికి వ్యయాధిపతి తర్వాత కర్కాటక సింహం గణ తృతీయాధిపతి అయినటువంటి బుధుడు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు మిత్రక్ష వృషభంలో మిత్రక్షేత్రం శుకుడు అంటూ సంచారం చేస్తున్నాడు కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు బుధుడు కర్కాటక రాశి వారికి జూన్ నెల అంతా కూడా కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవాలి వ్యవసాయదారులకి పర్వాలేదు అయితే కుజుడు గురించి చెప్పుకున్నాం కాబట్టి కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి శని బుధుల యొక్క సంచారాన్ని బట్టి వ్యవసాయదారులకి మనం చెప్పుకోవాలి రిజల్ట్ కాబట్టి పర్వాలేదు పూర్తిగా విపరీతమైన లాభాలు రెండు పంటల్లోనూ వచ్చేస్తాయని మాత్రం చెప్పలేము కానీ పర్వాలేదు వ్యాపారస్తుడికి పర్వాలేదు ధనకారుకుడు గురుడు రెండో కరోల రేపు ప్రకారం అది అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎయిటీ పర్సెంట్ వ్యాపారంలందరూ కూడా చాలా బాగుంటుంది ఏ రంగంలో ఉండే వ్యాపారస్తులకైనా బాగానే ఉంటుంది ఉద్యోగస్తులకి రవి సంచారం బాగుంది శని సంచారం బాగుంది అద్భుతంగా ఉంది అలాగే విద్యార్థులకి మంచి ర్యాంకుల్లో వస్తారు వాళ్ళు తర్వాత శ్రీలంక టెక్నికల్ కోర్సుల్లో చదువుకుందాం అనేటువంటి యొక్క విద్యార్థులందరూ కూడా కుజుడు నీచిపడి ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీరు కొద్దిగా శ్రమపడాలి తర్వాత మైండ్ డైవర్ట్ అయ్యేటువంటి సూచనలు కొద్దిగా కనపడుతున్నాయి కాబట్టి మీరు పట్టుదలతోటి మన తల్లిదండ్రులు మనకి ఎంత కష్టపడి మనని చదివిస్తున్నారు అనేటువంటి ఒక పట్టుదలని మీరు మైండ్లో ఎప్పుడూ పెట్టుకొని మనం సంపాదించి వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి యొక్క ధర్మాన్ని భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోవాలి ఆత్మానందాన్ని ఇస్తున్నది అని ప్రతి విద్యార్థి కూడా అనుకోవాలి ఆ పట్టుదలతో చదివితే మీకు దేంట్లో పడితే దాంట్లో ప్రవేశం మీరు అనుకున్నది వస్తుంది ఇది విద్యార్థులు బాగా జాగ్రత్తగా కేం పెట్టుకోవాలి ఈ రాశి విద్యార్థులు స్త్రీలకు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క నెల దాంట్లో ఏం డౌట్ లేదు కళాకారులకు కూడా బాగుంది ప్రతిభ తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఏదో ఆదాయం కూడా పర్వాలేదు ఇప్పుడు మాసాధిపతుల దగ్గరికి వెళ్దాం పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా చంద్రుడు అధిపతి పన్నెండు తర్వాత బుధుడు మాసాధిపతిగా వస్తాడు ఇద్దరు కూడా మంచి సౌమ్య గ్రహాలు గురు స్తోత్రం చదువుకోండి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి విష్ణు సహసనామం చదువుకోండి తర్వాత పుష్యమి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా శుక్రుడు అధిపతి పన్నెండు తర్వాత గురుడు మా అధిపతిగా మాసాధిపతిగా వస్తాడు శుక్రుడు గురుడు శుభగ్రహాలు మీరు శని స్తోత్రం చదువుకోండి శుక్రుడు లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి గురు స్తోత్రం చదువుకోండి అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా రవి మాసాధిపతిగా ఉన్నాడు పన్నెండు తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతి మొత్తం మీద బాగానే ఉంది వారికి వారు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి రవి ఆది చౌదరి స్తోత్రము లేకపోతే ఓం సూర్యాయ నమ అనేటువంటిది రే యొక్క నుంచి నూట ఎనిమిది దాకా మీ ఇష్టం ఎన్ని మాటలైనా అనుకోండి మీ సమయాన్ని బట్టి అన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు వీరికి అదృష్ట సంఖ్య అనేటువంటిది రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఆది సోమ మంగళ గురు శుక్రవారాలు కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా స్వస్తి